हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन वीडियो पाल तो रेंडु रकाल स्वीट्स नी एला प्रिपेर चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। चाला चाला बागुंटायी। ओकटी पुट्नाल पप्पु तो मरोकटी पल्लीलतो अन्नमाट। सो ओकसारि तप्पकुंडा ट्राई चेयंडि। इप्पुडु एला प्रिपेर चेसुकोवच्चो अनेदी वीडियोलोकि वेल्लि चूसेयंडि। ई स्वीट नी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा स्टवान चेसुकोनि स्टव मीद ओक पैन पेट्टुकोंडि। इप्पुडु अंदुलोकि 1.5 कप्पु वरकु पल्लीलनु वेसुकोंडि। ఇవి పచ్చి పల్లీలు అందుకని వేయిస్తున్నాను। అదే మీ దగ్గర వేయించిన పల్లీలు ఉంటే చక్క పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి। సో ఇవి పచ్చివి కాబట్టి ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఆ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ బాగా దగ్గర ఉండి కలుపుకుంటూ లోపల గింజ అనేది మాడకుండా పైన వరకు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను। ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది। ఇంతకన్నా డార్క్ కలర్ చేసుకోవద్దు। ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి। పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో పొట్టంతా కూడా తీసేసుకోండి। ఇలా మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత జనరల్ గా మనం ఈ పొట్టు మొత్తం తీసేయడానికి అటు ఇటు పడుతూ ఉంటుంది కదా, అలా కాకుండా నేను మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను। సో ఈ విధంగా మనం డీప్ ఫ్రై ఐటమ్స్ స్ట్రెయిన్ చేసుకుంటాం కదా, ఆ జల్లెడని తీసేసుకుని అందులోకి ఈ పల్లీలు వేసుకుని జస్ట్ అలా షేక్ చేసేయండి। ఆ పొట్టంతా కిందకి పడిపోతుంది, పల్లీలు పై నుండిపోతాయి। సో ఈ సింపుల్ ట్రిక్ తో మనం కిచెన్ అనేది పాడవకోకుండా ఎక్కువ మెస్సీ అవ్వకోకుండా చేసుకోవచ్చు। సో ఇలా పల్లీలను అండ్ పొట్టుని సెపరేట్ చేసుకోండి। సో ఈ పల్లీలన్నీ కూడా ఒక ప్లేట్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి। చూడండి, ఇక్కడ నేను మీకు పొట్టు మొత్తం తీసేసిన తర్వాత చూపిస్తున్నాను। చూసారా, చక్కగా మనకి పల్లీలు అనేవి రెడీ అయిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి। ఆ పల్లీలు ఫ్రై చేసుకున్న పాన్ ని జస్ట్ అలా తుడిచేసేసుకుని పెట్టుకోండి। ఇప్పుడు అందులోకి 1.5 కప్పు వరకు పాలను పోసుకోండి। పాలు పోసుకున్న తర్వాత ఇందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి పల్లీలు వేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం హెల్తీగా చేసుకోవడానికి 1/2 కప్పు వరకు నువ్వుల్ని కూడా వేసుకోండి। సో నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్, ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా। ఇప్పుడు ఫ్లేమ్ ని హైలో పెట్టుకుని ఈ పాలల్లో పల్లీలు నువ్వులు చక్కగా ఉడికి అదంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే కంపల్సరీగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి। సో పాలే కాబట్టి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి మాడే ఛాన్స్ ఏముండదు। సో ఇక్కడ నేను మీకు పాలన్నీ కూడా ఎగిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను। చూడండి, ఆ చక్కగా ఆ పల్లీలు అనేవి ఉడికిపోయాయి। సో ఈ విధంగా పాలన్నీ డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పల్లీలను పక్కన పెట్టేసుకోండి। ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వీటిని వేసుకుని అవసరం పడితే పచ్చి పాలైనా లేదంటే కాచి చల్లార్చిన పాలనైనా సరే పోసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి। సో ఇది మనకి పేస్ట్ లాగా ఉండాలన్నమాట। ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను। చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి। సో ఇదే విధంగా మిగిలిన ఆ పల్లీ పాల మిశ్రమం ఉంది కదా, మొత్తం కూడా వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోండి। ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి। ఇప్పుడు అందులోకి 1.5 కప్పు వరకు పంచదారని వేసుకోండి। మీరు ఇంకా హెల్తీగా చేసుకోవాలి అని అంటే బెల్లం కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు। సో ఈ విధంగా పంచదార వేసుకుని 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ పంచదారని కరగనివ్వండి। అండ్ పంచదార కరుగుతూ ఉన్నప్పుడు కలర్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేదంటే పూర్తిగా ఆప్షనల్ స్కిప్ చేసేయచ్చు, లేదంటే ఒక చిటికెడు పసుపు వేసుకున్నా కూడా ఆ కలర్ వస్తుంది। అండ్ ఆ తర్వాత 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి। కలుపుకుని మనకి ఈ పంచదార అంతా కూడా చక్కగా కరిగేంత వరకు హై ఫ్లేమ్లో అయినా సరే పెట్టుకుని ఉడికించుకోవాలి। స్టార్టింగ్లో కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి, సో దట్ పంచదార అనేది త్వరగా కరుగుతుంది। సో ఇక్కడ నేను మీకు పంచదార చక్కగా కరిగిన తర్వాత చూపిస్తున్నాను। చూడండి, చూసారా, చక్కగా కరిగిపోయింది। ఈ విధంగా కరిగించుకుని ఆ పంచదార అనేది మనకి చేతులకి జిగురుగా అంటుకుంటూ ఉంటే చాలు, ఆల్మోస్ట్ మనకి ఆ స్టేజ్ వచ్చేస్తుంది కరిగేలోపు। సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం కూడా వేసుకోండి। వేసుకుని చక్కగా కలుపుకోవాలి। ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకోండి, ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేసుకోండి, సో దట్ త్వరగా థిక్ అవ్వకోకుండా ఉంటుంది కన్సిస్టెన్సీ। ఈ పల్లీ పేస్ట్ అనేది పంచదార పాకంలో గెరటితో అంత ఈజీగా కలవదు, అందుకని ఇలా విస్కర్తో చక్కగా మొత్తం కలిసేట్లు కలుపుకోండి। ఇక్కడ నేను మీకు చక్కగా అంత లంప్స్ లేకోకుండా కలిపిన తర్వాత చూపిస్తున్నాను। చూడండి, చూసారా, ఎక్కడా కూడా ఉండలనేవి లేవు। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గెరటితో కలుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి।
ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకునేటప్పుడు మనకి తుకుతుక అని మీద పడుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మీరు కావాలంటే ఏదైనా ప్లేట్ని అడ్డం పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవచ్చు. లేదు మాకు కొంచెం లేట్ అయినా సరే పర్వాలేదు అనుకుంటే ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం కంపల్సరీగా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది అండ్ టేస్ట్ మారిపోతుంది, ఫ్లేవర్ మారిపోతుంది. అండ్ మీరు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో అంటే కొంచెం దగ్గర పడుతూ ఉంటుందన్నమాట, ఆ టైంలో ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. కానీ మిల్క్ పౌడర్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కదా, అందుకని నేను వేయలేదు. సో ఇక్కడ నేను మీకు బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి. దగ్గరకు వస్తున్నప్పుడు కలపడం అనేది ఫాస్ట్గా జరగాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. అందుకని ఆ టైంలో కాస్త ఫ్లేమ్ తగ్గించుకున్నారంటే మనం కలిపేదానికి ఆ టైంకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పటి నుంచి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకోండి. సుమారుగా ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ నెయ్యి ఏమీ అవసరం పడదు. ఎందుకంటే పల్లీలలోనే మనకి ఆయిల్ అనేది ఉంటుంది కదా, సో అదే మనకి దీనికి సరిపోతుంది అనమాట. కాస్త వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవరు టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్ తీసుకోండి, అంతకన్నా ఎక్కువ నెయ్యి అస్సలు వేయండి. నేను మీకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం గరిటెతో ఎటు తిప్పితే అటు మౌల్డ్ అయిపోతుంది చూసారా, ఆ కన్సిస్టెన్సీ అది కాసేపు అలా స్టే అయి ఉంటుందన్నమాట. సో ఈ స్టేజ్లో మనకి ఈ హల్వా అనేది రెడీ అయిపోయినట్లే. సో లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకున్నారంటే సూపర్ టేస్టీగా అండ్ సూపర్ హెల్దీగా ఉండే ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ స్వీట్ని మనం పిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు, ఆ పల్లీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ హల్వాని పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారనివ్వండి. మీరు కావాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత కూడా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను డిఫరెంట్గా చేసి చూపిస్తాను, సో దట్ మన పిల్లలకి ఇవ్వడానికి వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చామంటే ఇంకా ఇష్టంగా తింటారు కదా. మీరు పిల్లలకి చేసే పని అయితే బెల్లంతో చేసి పెట్టండి, చాలా హెల్దీ కూడా. ఈ హల్వా కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా బటర్ షీట్ని తీసుకోండి, మీ దగ్గర ఉంటే ఇలా ప్యాక్ చేసుకోండి, లేదంటే బాక్స్లో పెట్టుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క బటర్ షీట్ని కట్ చేసుకున్నది తీసుకుని కొద్దిగా మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాని ఇందులో వేసి జస్ట్ అలా ఫోల్డ్ చేసేయండి 4 సైడ్స్ కూడా. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నారంటే పిల్లలు ఆకలి అన్నప్పుడు చక్కగా ఒక పొట్లం ఇచ్చేసేయచ్చు. స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు అనమాట, చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతారనమాట నాకు కూడా ఒక పొట్లం ఇవ్వు అని. సో తప్పకుండా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇదే విధంగా మిగిలిన హల్వాతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. లేదనుకుంటే చక్కగా ఒక బాక్స్లో పెట్టేసేసుకుని మూత పెట్టుకుని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో అప్పుడప్పుడు ఒక స్పూన్ తిన్నా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా పల్లీలతో ఒక కమ్మటి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాలతో పుట్నాలు వేసి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ సింపుల్ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి ఒక కప్పు పాలు తీసుకోండి. మీరు ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకోవచ్చు, అదే గిన్నెతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే పాలల్లో ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోండి. మనం చట్నీ పప్పు అంటూ ఉంటాం కదా, ఆ పప్పు చాలా చాలా రుచిగా ఉంటుంది స్వీటు. సో ఇలా కప్పు వేసేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టేసి పాలు చక్కగా ఒక పొంగు రానివ్వండి. ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి పాలు అనేవి ఈ విధంగా ఒక పొంగు రావాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పాలు అనేవి పూర్తిగా చల్లారనివ్వండి. మనకి పాలన్నీ కూడా ఎగిరిపోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. సో ఇలా చక్కగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ పాలు అండ్ పప్పులు రెండింటిని కూడా చక్కగా వేసేసి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే ఒక 5 లేక 6 జీడిపప్పులను కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 2 లేదా 3 యాలకులను కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం. సో ఇప్పుడు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు మరీ గ్రైండ్ అవ్వట్లేదు అని అనుకుంటే కొంచెం పాలైనా సరే లేదంటే నీళ్ళైనా సరే పోసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొద్దిగా పాలను పోసాను, తర్వాత పోసేసి ఇలా గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోండి అండ్ 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. మీరు కావాలనుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవచ్చు, లేదంటే 1 కప్పు పంచదార వేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఈరోజైతే నేను రెండింటిని తీసుకుంటున్నాను, మీకు నచ్చినట్లుగా వేసుకోండి. 1 కప్పు సరిపోతుంది టోటల్గా. సో ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇంత స్మూత్గా ఉండాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ ప్యాన్ని చక్కగా ఒకసారి కడిగేసేసి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడవ్వాలి. ఇలా నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలు అండ్ పప్పుల పేస్ట్ ఉంది కదా, అది మొత్తం కూడా వేసుకోండి.
వేసుకుని ఫస్ట్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కాస్త దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో పెడితే మరీ ఎక్కువ ఉండలు కట్టేస్తుంది, అంటే కలపడానికి ఈజీగా లేదు అనుకుంటే ఫ్లేమ్ని తగ్గించుకోవచ్చు కూడా. సో ఇలా కలుపుకుంటూ ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోండి. సో దట్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట, అండ్ మనకి ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా మనకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే పడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ఒక ముద్ద ఫామ్లోకి వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు, మాడిపోతుంది. సో చూడండి, చూస్తుండగానే చాలా త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది, ఒక 4-5 మినిట్స్లో దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను మీకు పూర్తిగా మనకి రెడీ అయిపోయిన తర్వాత స్వీట్ చూపిస్తున్నాను. చూడండి, చూసారా చక్కగా మనకి ఒక ముద్ద ఫామ్లోకి వచ్చింది. లాస్ట్లో దింపుకునే ముందు కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దింపుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుని ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి. దీన్ని మీరు ఏదైనా గిన్నెలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ స్వీటు ఎందులో అయినా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్లో కాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. మనం డీమోల్డ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ అనేది ఇంకొంచెం కలర్ఫుల్గా అండ్ తినేటప్పుడు టేస్టీగా ఉండడానికి కాస్త డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, పూర్తిగా ఆప్షనల్. వేసేసుకుని చక్కగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని వేసేసుకోండి. నెయ్యి అనేది త్వరగా రాసేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ వేసుకున్నారంటే ప్యాన్లోనే గట్టిపడుకోకుండా ఉంటుంది. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత చక్కగా స్పాచులర్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్ కానీ తీసుకుని చక్కగా ఆ ప్లేట్కి తగ్గట్లుగా లెవెల్ చేసుకోండి. సో ఇలా లెవెల్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చక్కగా డిమోల్డ్ చేసుకోవడమే, ఈజీగా ఊడొస్తుంది ప్లేట్ నుండి, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. చూడండి, ఇక్కడ నేను మీకు చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ప్లేట్ నుండి కూడా చక్కగా ఊడొచ్చింది. ఇప్పుడు ఇంకేం లేదు, చక్కగా చాకుని తీసుకుని పీసెస్ లాగా మీకు నచ్చిన సైజుల్లో షేపుల్లో కట్ చేసుకోండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ రెండు స్వీట్ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.